నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఇండియా ప్రజాబంధు నూతన రాజకీయ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు విజయ్ భాస్కర్ ప్రధాన కార్యదర్శి నోబుల్ రుంజాలు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో నెలకొని ఉన్న సామాజిక అసమానతలు, విద్వేషాలు, వైషమ్యాలను నిర్మూలించే ప్రధాన ఉద్దేశంతో ప్రజాబంధు పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఆర్మూర్ మండలం ఆలూ గ్రామానికి ఈ నెల 13వ తేదీన డిప్యూటీ సీఎం మహమ్మద్ ఆలీ విచ్చేస్తున్నట్లు జిల్లా సమన్వయ సమితి డైరెక్టర్ మూలకిడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీ, రైతు పెట్టుబడి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమ్మద్ ఆలీ విచ్చేస్తున్నారని, అతనితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్త సుఖేందర్ రెడ్డిలు విచ్చేస్తున్నారన్నారు. తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా నగరంలోని నాగారం వద్ద గల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో శ్రీ లక్ష్మీ కుబేర విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. గత 3 రోజులుగా ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయని ఆలయ ప్రతినిధి గుజ్జరాజేశ్వరి చెప్పారు. ఈ నెల 10 నుంచి రైతు బంధు పథకం ద్వారా పంపిణీ చేయబోయే చెక్కుల గురించి ఆంధ్ర బ్యాంక్ ఇందల్వాయి ఎస్ఐతో పాటు మండల వ్యవసాయ అధికారులు సమీక్షించారు. బ్యాంకుల్లో నగదు, శాంతి భద్రతల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.